నమస్తే అండి అందరికి. ఇప్పుడు ఇష్యూ వచ్చింది నేను ఒకదాని మీద అండి. నేనేదో ఫోన్ వీడియోస్ అంటే అసలు ఎవరికి అర్థం ఇవ్వట్లేదు. నా వాయిస్ వినిపిస్తుందా? నాకు మాట్లాడే ఓపిక కూడా లేదు. 3 డేస్ నుంచి ఈ ఛానల్స్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు నన్ను నరకం చూపిస్తున్నారు. నాకు నేనేదో నా బాధ చెప్పుకోవడానికి వెళ్తే థంబ్నైల్స్ వల్గర్గా పెట్టేస్తున్నారు, యాంకర్స్ అయితే వల్గర్ క్వశ్చన్స్, ఫోన్ వీడియోస్ అంటే బట్టలు లేకుండా సెక్స్ చేసే వీడియోస్ని ఫోన్ వీడియోస్ అంటారు. యాంకర్స్ పిలిచి వల్గర్ వల్గర్గా మీరు డబ్బులు ఇస్తే ఇట్లాంటి పనులు చేస్తారా, ఇట్లాంటి వీడియోస్ చేస్తారా, ఇట్లాంటి క్వశ్చన్స్ వేసి ఏదో నా బాధ నేను చెప్పుకొని వస్తే దాన్ని ఇంకో రకంగా మార్చి చెప్పడాలు, కామెంట్స్ ఇవి నేను పడలేకపోతున్నానండి. నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. మా బాధ చెప్పుకోవడానికి వస్తే మమ్మల్ని టార్గెట్ చేసి ఇట్లా చేయడం అనేది నాకు అర్థం కావట్లా. ఛానల్స్ కూడా రేటింగ్ కోసం ఏవేవో చేస్తున్నారు, ఏదేదో పిచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నారు మమ్మల్ని. లెగిస్తే 100 కాల్స్ వస్తున్నాయి, 100 మంది పిలుస్తున్నారు ఇంటర్వ్యూస్కి. సర్లే ఏదో మాకు న్యాయం చేస్తారేమో, చిన్న ఆర్టిస్టుల గురించి ఏమైనా మాట్లాడతారేమో, సపోర్ట్ చేస్తారేమో అని నేను వెళ్తే అక్కడ అడిగే వాళ్ళ క్వశ్చన్స్కి నాకేం అర్థం కావట్లేదు. నేను ఎక్కడ సెక్స్ వీడియోస్ చేశాను, ఏం పోర్న్ వీడియోస్ చేశాను, నన్ను ఒక్కదాన్ని టార్గెట్ చేసి మాట్లాడడానికి రీజన్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. వల్గర్ వీడియోస్ అంటున్నారు, ఎన్నో ఉన్నాయి, ఫోన్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఫోన్ వీడియోస్ అంటే ఏంటండి? బట్టలు లేకుండా సెక్స్ చేసేదాన్ని ఫోన్ వీడియో అంటారు, వీడియో తీసేదాన్ని. అట్లాంటివి మేము చేసామా? ఇప్పుడు నేను వచ్చిన రీజన్ వేరు, నన్ను అందరూ ఛానల్స్ వాళ్ళు పిలిచి అడుగుతున్న క్వశ్చన్స్ వేరు. మమ్మల్ని ఎందుకు ఇంత హింస పెడుతున్నారు? అసలు నేను చేయడం తప్పే అంటే నేను ఎందుకు చేశానో అది చెప్తాను. దయచేసి వినండి. ఇప్పుడు సినిమాల్లో చేస్తున్నారు, అదే చూసి చేస్తున్నా. యూట్యూబ్లో చేస్తే తప్పు, సినిమాల్లో చేస్తే తప్పు కాదు. ఏ సర్టిఫికేట్ ఉంటుంది, సర్టిఫికేట్స్ ఉంటాయంటున్నారు. అంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చి సినిమాల్లో సెక్స్ సీన్స్, బెడ్రూమ్ సీన్స్ అన్నీ చూపిస్తే తప్పు లేదు, యూట్యూబ్లో చేస్తే తప్పు. సరే మీ వెర్షన్లోనే వస్తానండి నేను. ఒకవేళ మాకు అవకాశాలు దొరుకుంటే యూట్యూబ్ మీద చేసుకునే అవసరం పడదు కదా మాకు. నేనేం మాట్లాడుతున్నానంటే బిగ్ బాస్ టీమ్కి కూడా నేను చెప్తున్నానండి. మీరు ఆల్రెడీ బిగ్ బాస్లో తీసుకున్నటువంటి ఆర్టిస్ట్ని మళ్ళీ మళ్ళీ తీసుకొని మళ్ళీ మళ్ళీ వాళ్ళతోనే పర్ఫామ్ చేయిస్తూ జనాల్లోకి వాళ్ళనే తీసుకెళ్తున్నారు. అట్లాగే జబర్దస్త్ తీసుకోండి, జబర్దస్త్ షోలు కానివ్వండి, కొత్తగా స్టార్ట్ అయిన డీ షోస్, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్న ఆర్టిస్టులనే వాళ్ళలో ఆ ఛానల్లో ఈ ఛానల్లో అందరినీ వాళ్ళనే తీసుకుంటే కొత్త వాళ్ళు మా లాంటి వాళ్ళు ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఏమవ్వాలి, ఏం కావాలి మేము? ఇప్పుడు అందరికీ ఒక 1000 మంది ఉన్నారు, 1000 మందికి సినిమా అనేది అవకాశం ఇవ్వలేదు మాకు తెలుసు. సినిమా ఇండస్ట్రీ కూడా నేను చెప్తున్నాను సార్, దయచేసి ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దయచేసి స్పందించండి సార్. మీ వైపు కూడా నేను ఆలోచించగలను. ఒక సినిమాలో ఉన్న ఆర్టిస్టులందరికీ మీరు క్యారెక్టర్ ఇవ్వలేరు. అలాంటప్పుడు మేమేదో మా ఆర్ట్ని చూపించుకోవడానికి మీరు ఆడిషన్కి పిలిస్తే కెమెరా ముందు మీరు ఒక స్క్రిప్ట్ ఇచ్చి మమ్మల్ని యాక్ట్ చేయమంటారు. ఆ యాక్ట్ చేస్తుంది నచ్చితే, పర్ఫార్మెన్స్ అనేది నచ్చితేనే తీసుకుంటారు ఆర్టిస్ట్ని. అదేదో ఆ ఆడిషన్ లాంటిదేదో మేము ఇక్కడ ట్రై చేస్తున్నాం. అలాగే ఒక ఉపాధి అంటే సినిమాల కోసం అవకాశం లేదు, సినిమా వాళ్ళని బ్లేమ్ చేయకుండా కొంచెం ఏదో ఎర్నింగ్ చేసుకుంటున్నాము, అట్లా బ్రతుకుతున్నాం. మీరు ఎవ్వరు కూడా ఇప్పుడు 3 డేస్ నుంచి ఒక్క ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కానివ్వండి, డైరెక్టర్ కౌన్సిల్ నుంచి కానివ్వండి, ఒక్క మాట నోట్ల నుంచి రావట్లేదు. అట్లాగే దయచేసి ఆర్జీవీ గారు ప్లీజ్ మీరు ఎక్కడున్నా ఒక్కసారి దీని గురించి క్లారిటీ ఇవ్వండి. ఆర్జీవీ గారు నేను మిమ్మల్ని ప్లీజ్ బతిమలాడుకుంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక క్లారిటీ ఇవ్వండి దీని మీద. ఎందుకంటే ఒక్కళ్ళని బ్లేమ్ చేసి ఇదంతా ఎట్లా పోతుందంటే ఇప్పుడు నేనేదో నా బాధ చెప్పుకోవడానికి, ఇది వైరల్ న్యూస్ అయ్యి నాకు ఇంట్లో ప్రాబ్లం అయిందని చెప్పుకోవడానికి వచ్చాను నేను. ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు పిలిచి పిలిచి గుచ్చి 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 ఏదో నేను సెక్స్ వీడియోలు, ఫోన్ వీడియో, బిఎఫ్లు చేస్తున్న వాళ్ళు. మీరు చెప్పేది ఏంటండి ఇంతసేపు? ఎందుకు అడుగుతున్నారంటే మీ పైన కరాటే కళ్యాణి గారు ఆరోపణ చేశారు, ఇప్పుడు ఆ బయట చూద్దాం ఒక సెకండ్. చూసానండి రాంగ్ థంబ్నైల్స్, రాంగ్ పోర్న్ కంటెంట్ ఏదైతే ఉందో ఇవన్నిటి మీద నేను చాలా పెద్ద ఉద్యమం తీసుకుంటా. నేను ఈ స్టాండ్ మీదే ఉన్నాను. ఈ ఛానల్స్ ఎవరెవరైతే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉన్నారో, కొంతమంది మొన్న చేసిన వాళ్ళు లాంటి వాళ్ళు, ఇప్పుడు ఎవరో చాలా మంది పతివ్రతలు కూడా వాగుతున్నారట.
బాగానివ్వండి. ఆ పతివ్రతలు అందరూ కూడా మొన్న ఎవరో ఒక అమ్మాయి వచ్చి పాపం చాలా బాగా మాట్లాడింది, ఎవరో వర్షిని అదే పేరు పెట్టుకొని ఆ అమ్మాయి వివరాలన్నీ నా దగ్గర చాలా పొందుపరిచి ఆ అమ్మాయి ఒరిజినల్ నేమ్తో అవన్నింటినీ నేను తర్వాత పెడతాను, ఇప్పుడు ఇది ఇందులో అవసరం లేదు. సో ఆ అమ్మాయి వివరాలు కూడా నేను చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ నా దగ్గర గోల్డ్ అవన్నీ వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు వర్షిణి గారు మీ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. నేను చెప్పానండి, నేను ఆల్రెడీ రెడ్ ఛానల్ రెడ్ టీవీ న్యూస్లో చెప్పాను, వాళ్ళు ఎవరు అడగలేదు, నేనే చెప్పాను. నా పేరు మా అమ్మ నాన్నగారు పెట్టింది, ఒరిజినల్ నేము పార్వతి అండి. నేను లాస్ట్ ఇయర్ అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను ఫిలిం నగర్లో ఉన్నాను 2 ఇయర్స్. ఫిలిం నగర్లో నేను ఉండే ఇంటికి ఆపోజిట్లో విశ్వక్సేన్ గారు, హీరో విశ్వక్సేన్ గారు వాళ్ళ హౌస్ ఉంది. వాళ్ళ ఫాదరు కరాటీ రాజ్ గారు, ఆయన ఈ న్యూమరాలజీ గురించి చెప్పేవాళ్ళు. మేము ఒకసారి వెళ్ళాం, కన్సల్ట్ అయ్యాము, వెళ్ళి నాకు ఇట్లా ఉందండి, నాకేమైనా న్యూమరాలజీ ప్రకారము నేమ్ చేంజ్ చేయగలరా అంటే ఆ సారే నాకు పేరు పెట్టారు. హీరో విశ్వక్సేన్ గారు వాళ్ళ పాగల్ మూవీ ఏదైతే ఇప్పుడు వచ్చిందో పాగల్ మూవీ హీరో వాళ్ళ ఫాదర్తో నేను ఆ నేమ్ పెట్టించుకున్నాను, ఒక ఆర్టిస్ట్ నేమ్ లాగా. ఇది నా వ్యక్తిగత విషయము, దాన్ని ఎందుకు తీస్తున్నారో తెలీదు. ఇంకా ఏవో పెద్ద పెద్ద విషయాలు వస్తున్నాయి, ఏదో వస్తున్నాయి అంటున్నారు. నా పని నన్ను చేసుకోనియకుండా నన్ను టార్గెట్ చేసి హింసలు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు శత్రువులు. ఎవరు మీ దగ్గరికి వచ్చినా మీరు ఏమైనా చేయండి, కరాటి కళ్యాణి గారు ఏమైందండి మహా అయితే మీ పేరు రాసి చచ్చిపోతాను, సూసైడ్ చేసుకుంటాను, అంతకన్నా ఏం లేదు. ఆల్రెడీ ఇలాంటివన్నీ ఇంతకన్నా ఘోరమైన నేను పడి ఉన్నాను. ఇప్పుడు నన్ను తిట్టింది పతివ్రతలు అంటున్నారు, అయ్యి అది ఆ లాంగ్వేజ్ ఏంటో మీకే తెలియాలి. నేను ఒకటి చెప్తున్నా, నా మీ వల్ల మేము ఇళ్లలో 500 మంది మీ మీద కేసు పెట్టడానికి రెడీగా ఉన్నారు కళ్యాణి గారు. మేము పెట్టలేదు, కానీ ఎందుకంటే ఆలోచించి స్టేషన్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాము. ఎందుకంటే ఇది కాదు కదా మాకు కావాల్సింది, మేము పోరాడేది ఇది కాదు కదా. మా మేము పర్సనల్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకొని కొట్టుకొని వ్యక్తిగత విషయాలు ఎంచుకొని ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ రోడ్ల మీద కొట్లాటలు చేసుకొని కాంట్రవర్సీలు చేసుకొని పెంచుకుంటూ పోవడం ఇది మా పని కాదు. నా పేరు గురించి నేను క్లారిటీ ఇచ్చాను. ఇంకొకటి, ఎవరో సూసైడ్ దాకా వెళ్లారన్నారు, వాళ్ళని కూడా కావాలంటే నేను డిబేట్ కి పిలిపిస్తాను. సరే, ఒక చిన్న క్లారిటీ వాళ్ళని డిబేట్ కి పిలిపిస్తాను. వాళ్ళే తప్పుంది, నాదే తప్పుంది, కానీ ఇప్పుడు వాళ్ళని బయటికి తెస్తే వాళ్ళ ఫ్యామిలీస్, పిల్లలు, ఇంట్లో వాళ్ళందరూ సఫర్ అవుతారు. నా పని నేను చేసుకుంటూ ఎవరితో సంబంధం లేకుండా ఒక జర్నీ స్టార్ట్ చేస్తే ఇప్పుడే నేను అది కూడా నేను ఎందుకు చేశాను ప్రాంక్ వీడియో అనేది నాకు అసలు తెలియనే తెలియదండి. నేను కూడా అది కూడా ఒక ఆర్టిస్ట్ లా నాకు అది కూడా అవకాశం అనుకొని చేశాను.